హలో ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పోల్ట్రీ ఫామ్ ఈరోజు ఉదయానికి థర్టీ ఎయిట్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు థర్టీ నైన్ డేస్ రన్నింగ్ మనకి ఈ థర్టీ నైన్ డేస్లోన దాదాపు డే వన్ నుండి ఈ రోజు వరకు మొత్తం టోటల్ యాభై ఎనిమిది బర్డ్స్ అనేది మోటార్లు అయితే అయి మోటార్లు అయితే జరిగిపోయింది ఇక మనకి ఇవి పర్ డే వచ్చి నూట యాభై గ్రాములు ఫీడ్ ఇంటెక్ అయితే చేస్తున్నాయి పర్ డే వచ్చి అలాగే గ్రోత్ కూడా నెమ్మదిగా గ్రోత్ అవుతున్నాయి గత నాలుగు రోజుల నుండి కూడా మనకి ఒక కంఫర్టబుల్గా గ్రోత్ అయితే అవుతున్నాయి చూడాలి ఫైనల్ లిఫ్టింగ్ నేను కూడా వేట్ అనేది వేయలేదు వీటికి మనకి ఫైనల్ లిఫ్టింగ్ చేస్తే వీటికి సోమవారం కాకపోతే మంగళవారం నేను ఫైనల్ లిఫ్టింగ్ చేయాలని ఆలోచన అయితే చేస్తున్నాను ఫైనల్ లిఫ్టింగ్ చేస్తే ఎంత బాడీ వెయిట్ వచ్చింది అండ్ ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది ఎంత ఫీడ్ ఇంటెక్ చేసింది అనేది పూర్తిగా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి నేను పూర్తిగా లిఫ్టింగ్ చేసిన తర్వాత మీకు ఎప్పటిలాగే ఒక వీడియో అనేది మనము ఎఫ్సిఆర్ గురించి ఫీడ్ గురించి మనకి డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఇక వీటికి మెడిసిన్స్ వస్తే మనం ఓన్లీ లీ ఫిఫ్టీ టూ అండ్ నెఫ్రోకేర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము మనకి ఎక్కడ కూడా సిఆర్డీ ప్రాబ్లం కానీ చిక్ చిక్ ప్రాబ్లం కానీ ఎక్కడ కూడా లేదు బడ్స్ మాత్రం ఫ్రీగా ఉన్నాయి నెమ్మదిగా గ్రోత్ చేస్తున్నాయి అంత మంచి గ్రోత్ అయితే చేస్తలేవు ఎందుకంటే నేను మంచి గ్రోత్ చేస్తే అప్పుడే చెప్పేస్తాను మంచిగా గ్రోత్ చేస్తున్నాయని అంత కంఫర్టబుల్గా గ్రోత్ అయితే చేయలేదు ఈ బ్యాచ్ అది ఎందుకు క్లైమేట్ ఎఫెక్టు ఇక మిగతా ఎఫెక్ట్ అనేది తెలీదాం కానీ ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బ్యాచ్లు కొద్దిగా బెటర్గానే ఉన్నాయి ఎందుకంటే మనకు అదృష్టం ఏమంటే దాదాపు చాలా రోజుల నుండి మనకి జీరో మోటాలిటీ ఉంది అండ్ మోటాలిటీ కూడా చాలా తక్కువగా ఉంది నెమ్మదిగా గ్రోత్ చేస్తున్నాయి అండ్ మనకి ఈ క్లైమేట్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక మిగతాది ఏదన్నా ఇష్యూ జరిగిందనేది తెలియదు కానీ బడ్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయ్యాయి ఈ బ్యాచ్ అయితే స్ట్రగుల్ అయ్యాయి గత బ్యాచ్ చూసుకుంటే నా పోయిన బ్యాచ్ చూసుకుంటే ంటే ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే చాలా తేడా వచ్చింది ఇంకా పోయిన బ్యాచ్ కంటే మంచి రిజల్ట్ తీసుకురావాలి అండ్ మంచి మంచి మేనేజ్మెంట్ చేయాలని మనం చాలా ట్రై అయితే చేసాము కానీ మనకి ఈ క్లైమేట్ అనేది మనకి సహకరించలేదు అసలు అయినా పర్వాలేదు మోటాలిటీ తక్కువగానే ఉన్నాయి అండ్ నెమ్మదిగా గ్రోత్ చేసినా మనకి ఫైనల్ రిపోర్ట్లో మొత్తం అంతా తెలిసిపోతుంది ఎంత బాడీ వెయిట్ వచ్చింది అండ్ ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది ఎంత ఫీడ్ ఇంటెక్ చేసింది అనేది మనకి ఫైనల్ లిఫ్టింగ్ చేసేస్తే తెలుస్తుంది అలాగే మనకి మార్కెట్ కూడా నెమ్మదిగా గత మూడు రోజుల నుండి కూడా మార్కెట్ అనేది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మనకి సోమవారం మార్కెట్ అండ్ మంగళవారం మార్కెట్ చూసేసి మనము ఫైనల్ లిఫ్టింగ్ అయితే బడ్స్ అయితే లిఫ్టింగ్ చేసే ఆలోచనలోనైతే అయితే ఉన్నాను చూద్దాం ఏదైతే అది అవుతుంది మనకి మంచి రేటు వస్తుందని అనుకున్నాము కానీ ఇది మంచి రేటు పెరిగే టైంలోన రేటు డౌన్ చేయడం వల్ల కంపెనీ వాళ్ళు కొద్దిగా రేట్ అయితే తక్కువగానే ఉంది అనుకోండి ఇప్పుడు పర్వాలేదు రెండు రోజుల నుండి కొద్దిగా లే రేట్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది మనకి నెక్స్ట్ వీక్ ఏమన్నా సోమవారం మంగళవారం మంచి రేటుకి మన బడ్స్ లిఫ్టింగ్ అయితే కొద్దిగా మనకి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ ఎఫ్సిఆర్ పోయింది అండ్ ఇవి చిక్ రేటు కూడా హైయెస్ట్ ఈ ఫీడ్ రేటు కూడా హైయెస్ట్ రేట్లో మనము వేసాం కాబట్టి మనకి దాదాపు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎంత వచ్చింది ఫైనల్ రిపోర్ట్లోనూ ఆ ప్రొడక్షన్ కాస్ట్ కూడా మనకు తెలుస్తుంది మనకి మెడిసిన్ కాస్ట్ అయితే మనకి ఈసారి చాలా దాదాపు తక్కువగానే చెప్పుకోవచ్చు ఎందుకు తక్కువ అంటే మనం వితౌట్ యాంటీబయాటిక్ ఫార్మింగ్ చేసాము టూ ఓన్లీ టూ డేస్ మాత్రమే వీటికి లైట్గా మనం ఎంట్రోఫ్లెక్షన్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చాము ఇక దాని తర్వాత మొత్తం అంత హెయిర్బల్ ప్రోడక్ట్సే యూజ్ చేశాం కాబట్టి మనకు అంతగా మనకి మెడిసిన్ కాస్ట్ అనేది ఈ బ్యాచ్లోనైతే రాలేదు ఈ విధంగా మన బ్యాచ్ అయితే రన్ అవుతుంది ఇలాగే మనకి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము డే వన్ నుండి ఫార్టీ డేస్ వరకు మన ఛానల్లోన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మన వీడియోస్ చూసేవాళ్ళు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్కి ఎక్కువగా రీచ్ వస్తుంది ప్రతి ఫార్మర్ దగ్గరికి మన వీడియో వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని మన ఛానల్ని మన వీడియోస్ని వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్ నేను మీ జబ్బారు పోల్ట్రీ ఫార్మ్